ఈనాడు కేసీఆర్ గడిలో బందీ అయిన ఈనాడు పత్రికలేముందంటే ఇక ఏపీకి సోమేశ్ కుమార్ కేంద్రం ఆదేశాలను సమర్థించిన హైకోర్టు తెలంగాణ నుంచి రిలీవ్ కావాలంటూ డి డిఓపిటి తక్షణ ఆదేశాలు పన్నెండులోగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో చేరాలని సూచన కొత్త సిఎస్ నియామకంపై నేడు ఉత్తర్వులట ఇలా రాజీనామా మనం ఉంది క్యాట్ జోక్యం చెల్లదు దానికి ఆ పరిధి లేదు కేడర్ పై నియంత్రణ అధికారం కేంద్రానిదే చట్టబద్ధంగానే కమిటీ సిఫార్సులో హైకోర్టు స్పష్టీకరణ చేసిందట ఇక రామకృష్ణారావు శాంతకుమారి అరవింద్ కుమార్ ఇక మళ్ళా అరవింద్ కుమార్ అంటే కేసీఆర్ కూసో అరవైంది అనగానే కూర్చుంటాడు తెలంగాణ బిడ్డలకు లేదు దారిగాచిన మృత్యు కలవట్టు ఢీకొని కాలువలో పడిన కారు ఆరుగురు మృతి మృతులు రెండు కుటుంబాల వారు సిద్దిపేట జిల్లాలో ప్రమాదం నేతల మధ్య ఐక్యతే లక్ష్యం కాంగ్రెస్ కొత్త ఇన్ఛార్జి ముందు పలు సవాళ్ళు నేను రాష్ట్రానికి మాణికరావు ఠాక్రే పార్టీ నేతలతో విస్తృత సమావేశాలు ప్రజా తీర్పును కాలరాసే ప్రయత్నం భజాపా నిందితుల జాబితాలో ఉంది నిందితులే దర్యాప్తు చేసుకుంటున్నట్లుంది ఎమ్మెల్యేల కెరా కేసులో ప్రభుత్వం వాదన చేస్తాం మరి నిందితులే దర్యాప్తు చేసుకుంటున్నట్టుగా ఉందట మరి తీన్మార్మాలన మీద పోలీస్ ఆయన కంప్లైంట్ చేస్తాడు పోలీస్ ఆయన విచారణ చేస్తాడు పోలీస్ ఆయన శిక్ష ఇమని కోరుతాడా అందుకే తీన్మార్మలన పెట్టినటువంటి తీన్మార్మలన పైన కేసులు పెట్టింది పోలీసు వాళ్ళే విచారణ చేస్తే వాళ్ళు వాళ్ళే చేసిన తర్వాత నాకెట్టు న్యాయం జరుగుతుంది మరి మీడే ఏం మాట్లాడుతున్నావు పార్లమెంటు నియోజకవర్గాలకు ప్రభారీల నియామకం జిల్లాల వారీగా కనునలు సంయుక్త కనునలు బండి సంజయ్ ఉత్తర్వులు రామని పోటువ లేకపోతే ఇది ప్రింటే కావద్దు మోడీ ఎవరికి దేవుడు భాజపా నేతలకా గుజరాత్ వారికా మీ ఇంటికి దేవుడు ఇప్పుడు లేకపోతే నీ సెలెని గుంజుకపోయి బర్ర బర్ర గుంజుకపోయి లోపల వాడేయాలి ఈ పాటికి దేవుడే నిజంగా మోడీ నీ కుటుంబానికి మంత్రి కేటీఆర్ సూటి ప్రశ్నట ఫలితాల ట్రైలర్ అయినా అసెంబ్లీ ఎన్నికలు ఏ దాన్న గిట్లేస్తావా రామోజీరావు పోటువా పోటువా ఈ మ్యాటర్ వేస్తావా ఏ మంత్రిదానా ఎందుకే ఈ జోకాలే కేటీ రామారావుని జోకాలే రోజు పైసలు పంపుతారు కాబట్టి రామోజీరావు కథ ఏ మంత్రిదాన గిద్ద పెద్ద వార్త వస్తుందా ఈనాటిలో ఫ్రంట్ పేజీలో విదేశీ పెట్టుబడుల్లో తెలంగాణ టాప్ వ్యవసాయ సేవల రంగంలో రాష్ట్రానికి అత్యధికంగా నలభై తొమ్మిది మిలియన్ డాలర్ అంట ఏపీకి సున్నా పాయింట్ ఒకటి మిలియన్ డాలర్ రే వ్యవసాయ గణాంకాల నివేదిక రెండు వేల ఒకటో కేంద్రం వెళ్ళాడట ఇప్పుడు ఏపీని తిట్టేటందుకు తెలంగాణను మెచ్చుకునేందుకు రెండింటికి జరిపోయింది అన్నట్టు ఒకటే వార్త రామోజీరావుకు వచ్చే ఎన్నికల్లో బరాసాతో కలిసే పోటీ వామపక్షాల ఏకాభిప్రాయం ఖమ్మం బరాస సభలో పాల్గొనాలని సిపిఐ సిపిఎం తీర్మానం నేతల తీర్మానం యోగిడికి ఇది సిపిఎం సిపిఐ కథ సాగునీటి ప్రాజెక్టులకు నాలుగు వేల మూడు వందల కోట్ల రుణం ఇవ్వనున్న ఐడిబిఐ క్యాపిటల్ మార్కెట్ అండ్ సెక్యూరిటీస్ అట కేసీఆర్ఏ కట్టాలి మళ్ళా మద్యం మత్తులో తల్లి పిల్లలట తల్లిలో తల్లి తాగి గిడ్ గిడికి తెచ్చిన ఆఖరికి ఆడేవాళ్ళు కూడా తాగి ఏడికాడ ఏడికాడ పడిపోయే కడిగి తెచ్చిన మన తన మద్యం మన దొంగ